నారీ నారీ నడుమ మురారిల నరేష్ పవిత్ర లోకేష్ రమ్య వ్యవహారం రచ్చకెక్కింది. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్నారంటూ రమ్య రఘుపతి ఆరోపించారు. భర్త కావాలంటే ఎందుకు సెటిల్ చేసుకోలేదన్నారు పవిత్ర లోకేష్. అటు నరేష్ సైతం రమ్య తనను ఎంతో మోసం చేసినట్టు మండిపడ్డారు. నరేష్ విడాకులు, పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ హాట్ టాపిక్ గా మారింది. నటుడు నరేష్ నాలుగు స్తంభాలాట, రచ్చకెక్కిన నరేష్ కుటుంబ వ్యవహారం, నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారన్న రమ్య, నరేష్కు విడాకులిచ్చేది లేదన్న రమ్య రఘుపతి, రమ్య ఎంతోమందిని మోసం చేసిందన్న నరేష్, నరేష్ విడాకులతో సంబంధం లేదంటోన్న పవిత్ర. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. నరేష్ పవిత్ర లోకేష్తో రిలేషన్లో ఉన్నారని, వారికి పెళ్లైందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆయన భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ వివాదం చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ వివాదం వెనుక పవిత్ర రెండో భర్త సురేంద్ర ప్రసాద్ ప్రమేయం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నరేష్కి ఎట్టి పరిస్థితుల్లో విడాకులిచ్చేది లేదన్నారు రమ్య రఘుపతి. తాను నరేష్తోనే ఉంటానని, తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, దానికి కట్టుబడి ఉంటానన్నారు. నరేష్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు రమ్య రఘుపతి. నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లిపై బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా నరేష్తో విభేదాలు ఉన్నాయన్న ఆమె తమ సంబంధాలు ఇంకా తెగిపోలేదని అన్నారు. నెల రోజుల క్రితమే విడాకుల పేపర్లు పంపారని, తానింకా సంతకం చేయలేదని చెప్పుకొచ్చారు. నరేష్ జీవితంలో ఎంతో మంది మహిళలున్నారని రమ్య ఆరోపించారు. మహిళలతో సంబంధాలు పెట్టుకుని చాలాసార్లు దొరికిపోయాడని, దొరికిన ప్రతిసారి మళ్లీ చేయనంటూ చెప్పాడని రమ్య విమర్శలు గుప్పించింది. ಅವ್ರು ನಿನ್ನ ಇಷ್ಟಪಟ್ಟು ಮದುವೆ ಆದರೆ ನೀನು ಲೈಫ್ ಲಾಂಗ್ ಸುಖವಾಗಿರ್ತೀರಾ ಅಂತ. ಬಟ್ ಇಟ್ ಪ್ರೂವ್ಡ್ ರಾಂಗ್. ಹಿ ವಾಸ್ ನಾಟ್ ಇನ್ ಲವ್ ವಿತ್ ಮೀ, ಹಿ ಹ್ಯಾಡ್ ಪೊಲಿಟಿಕಲ್ ಇಂಟೆನ್ಷನ್ಸ್. ಹಿ ಹ್ಯಾಡ್ ಪೊಲಿಟಿಕಲ್ ಇಂಟೆನ್ಷನ್ಸ್ ಬಿಕಾಸ್ ಮೈ ಫ್ಯಾಮಿಲಿ ಇಸ್ ವೆರಿ 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 ಬಿಗ್ ಇನ್ ಪಾಲಿಟಿಕ್ಸ್. ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ರೆವಿನ್ಯೂ ಮಿನಿಸ್ಟರ್, ಅದು ಗೊತ್ತೇ ಇದೆ. ನಮ್ಮ ತಾತ ಅವರು, ವಿ ಹ್ಯಾವ್ ಅ ಲೆಗಸಿ ದೇರ್, ವಿ ಹ್ಯಾವ್ ಅ ಲೆಗಸಿ. విడాకుల వివాదంలోకి తనను లాగడంపై స్పందించారు పవిత్ర లోకేష్. నరేష్తో విడాకులకు తానే కారణమంటూ రమ్య తన గురించి తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఆమె వ్యాఖ్యలకు తనకు ఎంతో బాధ కలిగించాయని అన్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన తాను సినిమాలతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యానన్నారు. నరేష్ గురించి, ఆయన కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు పవిత్ర. Why this all this is happening to me ani naaku anpichindi tarvata naresh garu bangalore ku vachi anta media lo maatladin jarigindi nenu kuda velli ee roju I have nothing to do with anybody ani public ki cheppalani situation vachesindi idi naaku correct kaad anpisindi endukante family matter unte నాకు హస్బెండ్ కావాలని ఒక కోరిక ఉంటే అది మనము ఫ్యామిలీలోనే ఇది సెట్ చేసుకోవాలి. ఆయన నరేష్ గారు హైదరాబాద్ లో తెలుగులో యాక్టర్, ఫేమస్ యాక్టర్, ఆయన వైఫ్ అని చెప్పి అక్కడ బెంగళూరులో వచ్చి చేయడం అనేది ఎందుకు? వై భర్తే కావాలనుకుంటే ఫ్యామిలీతోనే కూర్చొని రమ్య సెటిల్ చేసుకోవాల్సిందన్నారు పవిత్ర లోకేష్. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. బెంగళూరుకు వచ్చి తనపై ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ విషయంలో తనకు నరేష్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కన్నడ నుంచినే వచ్చాను, తెలుగులో చాలా మీరందరికి దగ్గరయ్యాను. అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం మీతో చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఇప్పుడు నరేష్ గారు ఎవరు, నరేష్ గారు ఏమని మీరు అందరికి తెలుసు. అది నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. తర్వాత ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నేను చెప్పే అవసరమే లేదు. కానీ ఇక్కడ బెంగళూరులో రమ్య అని, నరేష్ గారు వైఫ్ అని వచ్చి నా మీద మీడియాలు అంత చెడ్డగా మాట్లాడి, నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళ డివోర్స్ కి ఇబ్బందిగా ఉన్నాను, మనము రిలేషన్షిప్ లో ఉన్నాము, మనం పెళ్లి చేసుకున్నామని ఇక్కడ మీడియాలు అంతా చెప్పేసి నన్ను చాలా టార్గెట్ చేసి విక్టిమ్ లాగా చేసేసిందండి. రమ్య రఘుపతి ఆరోపణలపై నటుడు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు తన భార్యలా రమ్య రఘుపతి ప్రవర్తించలేదని, తన దగ్గర పనిచేసే డ్రైవర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని విమర్శించారు. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విడాకుల నోటీసు పంపిన తర్వాత తనకు పెళ్లి కాబోతోందని రూమర్స్ క్రియేట్ చేసిందన్నారు. రమ్య ఎంతో మందిని మోసగించిందని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించుకుందన్నారు. గతంలో రమ్యకు 10 లక్షలు ఇచ్చానని, 50 లక్షల కోసం తన కుటుంబ సభ్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని అన్నారు. రమ్య రఘుపతి తన జీవితాన్ని నాశనం చేసిందన్నారు. గతంలో పెళ్లి చేసుకున్న వారంతా వ్యక్తిగత కారణాలతోనే వదిలేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఈ యొక్క వదంతులు నాకు పెళ్ళైందని, నాకు పెళ్లి కాబోతుందని రకరకాలైన డైవర్షన్ టాక్టిక్స్ చేసి ఈరోజు నా కెనడా ఛానల్స్కి వెళ్ళడం, అక్కడికి నేను వెంటనే వెళ్ళడం, నేను అక్కడ మాట్లాడడం, క్లియర్గా క్లారిటీ ఇవ్వడం టాప్ ఛానల్స్ అన్నిటికీ కూడా, ఇవాళ కర్ణాటక ప్రజల నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంది. ఈ రోజున మళ్ళీ హైదరాబాద్లో ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నట్టు జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైవర్స్ జరుగుతున్నది. ఈ రోజున జరుగుతున్న నేను పడ్డ 8 ఏళ్ల హింస, నాకు జరిగిన బ్లాక్ మెయిల్, అదేవిధంగా జరిగినటువంటి పీపుల్స్ ఫైనాన్స్ స్కామ్స్ ఇస్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. కాబట్టి నేను డైవర్స్ తీసుకుంటున్నాను. దీనికి పవిత్ర లొకేషన్ లింక్ చేసి దానికోసం డైవర్స్ తీసుకుంటున్నాను, కొత్త యాంగిల్ తీసుకురావడం అనేది చాలా తప్పు. ఇప్పటికే నరేష్, పవిత్ర, లోకేష్ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. పవిత్రకు ఇది 3వ వివాహమైతే నరేష్ కు 4వ పెళ్లి. వైవాహిక జీవితంలో నరేష్ 4 స్తంభాలాట ఆడారని విమర్శలు వినిపిస్తున్నాయి. నరేష్ 4వ వివాహంపై టాలీవుడ్ తో పాటు శాండిల్వుడ్ లోనూ జోరుగా చర్చ సాగుతోంది. వారిద్దరూ దగ్గర కావటానికి దోహదం చేసిన అంశాలేంటి? నరేష్, పవిత్ర, లోకేష్ మహాబలేశ్వర్లో పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి సంబంధంపై కన్నడ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేస్తున్న సమయంలో పవిత్ర, లోకేష్ ను కలిసినట్లు వెల్లడించారు నరేష్. సమ్మోహనం షూటింగ్ లో దగ్గరయ్యామన్న నరేష్ పరస్పరం కష్టసుఖాలు పంచుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మంచి స్నేహితురాలిగా, ఫ్యామిలీ ఫ్రెండ్ గా పవిత్ర మారిందన్నారు నరేష్. ఈ కారణంతోనే ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటికి పిలిచినట్లు తెలిపారు. అదే సమయంలో ఆరోపణలు చేస్తున్న రమ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు ఎందుకు రాలేదు, నువ్వెక్కడున్నావు, ఎవరితో ఉన్నావో చెప్పాలనుకోవడం లేదంటూ నరేష్ ప్రశ్నాస్త్రాలు సంధించాడు. నరేష్, పవిత్ర, లోకేష్ భార్యాభర్తలుగా ఎన్నో సినిమాల్లో నటించారు. అది వారిద్దరి మధ్య బంధం బలపడేందుకు దోహదపడింది. హ్యాపీ వెడ్డింగ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంత మంచి వాడవరా, సరిలేరు నీకెవ్వరు, లక్ష్మీ రావే మా ఇంటికి, సమ్మోహనం వంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించారు. సమ్మోహనంలో అయితే నిజమైన భార్యాభర్తల్లానే నరేష్, పవిత్రలు నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అలా ఉంటుంది. నటుడు నరేష్, పవిత్ర, లోకేష్ సంబంధంపై కర్ణాటకకు చెందిన పవర్ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. నరేష్ తో తాను సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించారు. తాను పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కృష్ణ కుటుంబం ఆమోదం కూడా ఉందన్న ఆమె, కృష్ణతో పాటు నరేష్ తాను ఫామ్ హౌస్ లోనే ఉంటున్నామని అన్నారు. పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పిన పవిత్ర, నరేష్ కు భార్యతో విడాకులు కాలేదని తెలిపారు. తన జీవితంలో జరిగినదంతా నరేష్ చెప్పారని, ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవన్నారామె. 200కు పైగా సినిమాల్లో నటించారని, ఎంతో మంది ప్రముఖ హీరోయిన్లు ఆయనతో నటించారని గుర్తు చేశారు. ఆయనో జెంటిల్మెన్ అంటూ పవిత్ర, లోకేష్ కితాబిచ్చారు. ఎవరి వ్యక్తిగత విషయాలు వారు చూసుకుంటున్నామని, ఈ విషయంలో ఇద్దరికీ క్లారిటీ ఉందని పవిత్ర తెలిపారు. ತುಂಬಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹೀರೋಯಿನ್ ಗಳು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ಎಲ್ಲ ಸಂಬಂಧ ಕಟ್ಟಕ್ಕಾಗತ್ತ ಸರ್? ನಾನು ತೆಲುಗು ಸಿನಿಮಾ ಇಂಡಸ್ಟ್ರಿಲಿ 12 ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೆ, ಇಲ್ಲೂ ಮಾಡಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ನಟರ ಜೊತೆನೂ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್, ಎಲ್ಲ ಹೀರೋಗಳ ಜೊತೆನೂ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಅವರೆಲ್ಲರ ಜೊತೆ ನನ್ನ ಸಂಬಂಧ ಕಟ್ಕೊಳಕ್ಕಾಗತ್ತಾ? ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರ ಜೊತೆ ಸಂಬಂಧ ಕಟ್ಕೊಳಕ್ಕಾಗತ್ತಾ? ನಾನು ನರೇಶ್ ಅವರು ಪರಿಚಯ ಆಗಿರೋದು ಈಗ 4 ವರ್ಷ 5 ವರ್ಷದಿಂದ. ನಾವು ಒಟ್ಟಿಗೆ 5-6 ಸಿನಿಮಾದಲ್ಲಿ ಆಕ್ಟ್ ಮಾಡಿದೀವಿ. ಒಂದ್ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನನ್ಗೆ ಅವ್ರ ಪರಿಚಯ ಆದ್ರು, ಒಂದ್ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಪರಿಚಯ ಆದ್ರು ನಾವೇನ್ ಮಾತಾಡಿರ್ಲಿಲ್ಲ. ಇನ್ನೊಂದು ಸಿನಿಮಾದಲ್ಲಿ ನನಗೆ ಅವರು ಯಾರು ಅಂತ, ಅವರೊಬ್ರು ಸ್ಟಾರ್ ಮಗ, ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಹಿಂಗಿದೆ, ನನಗೇನು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಯಾರೋ ನನಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ರು ಅವ್ರು ಇಂಥವ್ರು ಇಂಥವ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಂಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವರನ್ನು ಬರೀ ಒಂದು ಆಕ್ಟರ್ ನರೇಶ್ ಆಗಿ ನಾವಿಬ್ರು ಆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಬಿಟ್ರೆ ನನಗೆ ಅವ್ರ ಬಗ್ಗೆ ಅವ್ರ ಹಿನ್ನೆಲೆನೇ ನಂಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ನರೇಶ್ ಮಂಚಿವಾರಂಟೂ ಕಿತಾಬಿಚ್ಚಿನ ಪವಿತ್ರ, ಲೋಕೇಶ್ ತನತೋ ಜೀವಿತಂ ಸಂತೋಷಂಗಾ ಉಂದಂಟೂ ಚೆಪ್ಪುಕೊಚ್ಚಾರು. సురేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై పవిత్ర, లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సురేంద్రతో తనకు పెళ్లి కాలేదని, ఆయనతో సహజీవనం మాత్రమే చేశానని స్పష్టం చేశారు. దీంతో తామిద్దరి మధ్య విడాకుల ప్రస్తావనే ఉండబోదని ప్రకటించారు. 6 ఏళ్లుగా సురేంద్ర ప్రసాద్ కు దూరంగా ఉంటున్నానన్న ఆమె, సురేంద్ర కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉందన్నారు. సుచేంద్ర ప్రసాద్ మత్తు నన్న రిలేషన్షిప్ బగ్గే ఇన్నొంది సలా మాట్లాడొనా సార్, ఇదు ఇదు సరియా సందర్భ అల్ల.
ಮತ್ತೆ ಇದು ನಾನು ಬಂದಿರೋದೇ ಮಾತಾಡಕ್ಕೆ, ನನ್ನ ಬಗ್ಗೆ ವೆರಿ ಬ್ಯಾಡ್ ಆಗಿ ಒಂದು ಪಬ್ಲಿಸಿಟಿ ನಡೀತಾ ಇರೋದ್ರಿಂದ ಇದು ನನ್ನ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ನಾನು ಬಂದು ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಬಿಟ್ರೆ ನನಗೆ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಮಾತಾಡೋ ಏನೋ ಇಂಟ್ರೆಸ್ಟೇ ಇಲ್ಲ ನನಗೆ. ನನಗೀಗ ಸ್ಟ್ಯಾಂಡ್ ಏನಿಲ್ಲ ಸರ್. ಅವರು ಹೀಸ್ ಅ ವೆರಿ ನೈಸ್ ಜೆಂಟಲ್ಮ್ಯಾನ್ ಆ್ಯಂಡ್ ವಿ ಹ್ಯಾವ್ ಬೀನ್ ಟುಗೆದರ್, ವಿ ಆರ್ ಟ್ರಾವೆಲಿಂಗ್ ಟುಗೆದರ್. ಅದು ಹಾಗೆ ಇರುತ್ತೆ ಅಷ್ಟೇ. ಅವ್ರ ವೈಯಕ್ತಿಕ ವಿಷಯನ ಅವ್ರಿಗೇನಾದ್ರು ಸಮಸ್ಯೆ ಇದ್ರೆ ಅವ್ರು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೋತಾರೆ, ನನ್ನ ವೈಯಕ್ತಿಕ ವಿಷಯ ಏನಾದರೂ ಇದ್ರೆ ನಾನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೋತೀನಿ. ಅಷ್ಟು ಬಿಟ್ಟು ನಾನೇನು ಹೇಳಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ನನಗೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಗಿದ್ದ ಅವರು ಸರ್, ನಾನೇನು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿಲ್ಲ. ಸಮಾಜಾನಿಕಿ ಉಪಯೋಗ ಪಡೆಯ ವಿಷಯಾಲಪೈ ಸ್ಟ್ರಿಂಗ್ ಆಪರೇಷನ್ ಚೇಯಾಲ್ಸಿನ ಮೀಡಿಯಾ ಇತರುಲ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತಾಲಪೈ ಆರಾ ತೀಟಂ ಸರಿಕಾದನ್ನಾರು ನರೇಶ್. ತಾನು ಮಾನಸಿಕಂಗಾ ಕುಂಗಿಪೋಯಿನಪ್ಪುಡು ಪವಿತ್ರ ಲೋಕೇಶ್ ಅಂಡಗಾ ನಿಲ್ಚಾರನಿ, ಅಲಾಂಟಿ ಪರಿಸ್ಥಿತುಲ್ಲೋ ಮಂಚಿ ಫ್ರೆಂಡ್ ಅವಸರಂ ಎಂತೈನಾ ಉಂಟುಂದನಿ ವಿವರಣ ಇಚ್ಚಾಡು. ತನಕು ಚಾಲಾ ಮಂದಿ ಸ್ನೇಹಿತುಲು ಆತ್ಮೀಯುಲು ಉನ್ನಾರನಿ, ಅಲಾಂಟಿ ವಾರಿಲೋ ಪವಿತ್ರ ಲೋಕೇಶ್ ಒಕರನಿ, ಆಮೆಪೈ ಗೌರವಂ ಅಭಿಮಾನಂ ಉನ್ನಾಯನ್ನಾರು. మరోవైపు నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లిపై సురేంద్ర ప్రసాద్ స్పందించారు. ఘాటు పదజాలంతో పవిత్ర లోకేష్ తీరుపై విమర్శలు చేశారు. ఆమెకు కాపురాలు కూల్చటం అలవాటేనని, ఆశలు ఎక్కువ కావడంతో తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ ఆరోపించారు. కొందరు ఫేక్ అకౌంట్స్తో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పవిత్ర లోకేష్ ఇటీవల కర్ణాటక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. నరేష్ ఆస్తులు చూపించి రమ్యా రఘుపతి అనేక మోసాలకు పాల్పడింది. ఆమెపై హైదరాబాద్తో పాటు బెంగళూరులోనూ కేసులు ఉన్నాయి. పవిత్ర లోకేష్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోల సరసన నటించి ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నరేష్ రమ్యా విడాకులతో తాను కారణం కాదని ప్రకటించారు పవిత్ర లోకేష్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించే చర్చించుకుంటున్నారు. సినిమా రంగంలో నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్న నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, నటిస్తూనే ఉన్నాడు. 4 స్తంభాలాట, 2 జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ వంటి సినిమాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, జంబలకడి పంబ, బావాబావ పన్నీరు చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించాడు. నరేష్ మొదట సీనియర్ కెమెరామ్యాన్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన అబ్బాయే హీరో నవీన్. ఇటీవలే నవీన్ హీరోగా పరిచయమయ్యారు. మొదటి భార్యతో విభేదాల కారణంగా విడిపోయిన నరేష్ ఆ తర్వాత రేఖ అనే మహిళను 2వ పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం సాగలేదు. నటుడు నరేష్ కు రమ్యా రఘుపతి 3వ భార్య. 8 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నేళ్ల క్రితం మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో నటించింది. ప్రముఖ హీరోల పక్కన హీరోయిన్ గా చేసి గుర్తింపు దక్కించుకుంది. బుల్లితెరలో గుప్తగామిని, కాసరవల్లి, జీవముఖి సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుంది. కన్నడ నటుడు అంబరీష్ సలహాతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆమె నటించిన తొలి సినిమా మిస్టర్ అభిషేక్. ఇది 1995లో విడుదలైంది. డిగ్రీ అయిపోయిన తర్వాత హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. 16 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన పవిత్ర లోకేష్ 150 పైగా కన్నడ సినిమాల్లో నటించారు. నాయనేరాలు సినిమాలో నటనకు కర్ణాటక స్టేట్ అందించే ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. విష్ణువర్ధన్, శివరాజ్ కుమార్, రమేష్ అరవింద్, రవిచంద్రన్, శశికుమార్, సాయి కుమార్ వంటి హీరోల సరసన నటించింది. తొలుత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్న పవిత్ర లోకేష్ కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ నటుడు, రచయిత, దర్శకుడు సుచేంద్ర ప్రసాద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పవిత్రను పెళ్లి చేసుకునేసరికి సుచేంద్ర ప్రసాద్ కి మల్లికా ప్రసాద్ సింహ అనే అమ్మాయితో పెళ్లైంది. సుచేంద్ర ప్రసాద్, మల్లికా ప్రసాద్ మధ్య విభేదాలు రావడంతో 2006లో విడిపోయారు. పవిత్ర లోకేష్, సుచేంద్ర ప్రసాద్ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. పవిత్ర లోకేష్ తో ప్రేమ చిగురించడంతో 2007 నుంచి సహజీవనం ప్రారంభించారు. వీరిద్దరికి 2 సంతానం. మరోవైపు రమ్యా రఘుపతి మోసాలు హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా సాగాయి. తన పెదనాన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతోనూ రమ్య వసూళ్లకు పాల్పడింది. హిందూపురం, అనంతపురం, హైదరాబాద్లలో పలువురు నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు చెబుతున్నారు. నరేష్ ఆస్తులను తన ఆస్తులుగా చెప్పుకుంటూ పలువురితో అప్పులు చేసింది. బెంగళూరులోని మోతీ మహల్ తనదేనని, మ్యారియట్ హోటల్లో తనకు వాటాలున్నాయంటూ పలువురిని నమ్మించి మోసాలు చేసింది. పలు సంస్థల పేరుతోనూ వసూళ్లకు పాల్పడింది. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ పలుమార్లు వివరణ ఇచ్చారు. మొత్తానికి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారంలో రమ్యా రఘుపతి చేసిన కామెంట్స్ ఎలా ఉన్నా సూపర్ పబ్లిసిటీ వచ్చింది. విడాకులు ఇచ్చేది లేదని రమ్య అంటుంటే 8 ఏళ్లుగా నరకం అనుభవించానని నరేష్ అంటున్నారు.
పవిత్ర మాత్రం నరేష్తో తనకు మంచి సంబంధం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.